మనం ముడగొట్టుకున్న డబ్బులు ఆ యూట్యూబర్ అయితే మనకు తెచ్చేయడు కదా. ఐపీఎల్లా మ్యాచ్లు చూసుకుంటే ఎంజాయ్ చేయరు అంటే బెట్టింగ్ పెట్టుకుంటే లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు. అవసరమారా మీకు? కొంతమంది పెద్ద యూట్యూబర్స్ అని చెప్పుకునేటోళ్ళు వాళ్ళు వీడియోస్ పెడతారు, మంచిగా పెడతారు, మంచిగా వ్యూస్ వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళకి డబ్బులు మంచిగానే వస్తాయి, కాకపోతే ఒక తప్పుదారిలో పోతున్నారు. అది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, ట్రేడింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇది, మా ఇన్స్టాగ్రామ్ నుంచి మా ఇన్స్టాగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి, గివ్ అవేస్ తీసుకోండి అని చెప్పడం. గివ్ అవేస్ వాళ్ళు పని ఏం లేకిస్తారా మనకు? వాళ్ళకి డబ్బులు చెట్లకు కాస్తాయా మన గివ్ అవేస్ పుక్కట్లు ఇవ్వడానికి? ఎంతో కొంత దాంట్లో లాభం ఉంటేనే కదా మనకి గివ్ అవేస్ ఇచ్చేది. అట్లనే ఈ ట్రేడింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, ఈ ట్రేడింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి ఇంతమంది వ్యూస్ రావాలి, ఇంతమంది వ్యూస్ వస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాము, దీన్ని ప్రమోట్ చేయండి, ఈ యాప్ను ప్రమోట్ చేయండి అని చెప్తారు. వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ యాప్ను ప్రమోట్ చేస్తారు, వీళ్ళకి ఏమో డబ్బులు వస్తాయి. సో దానికి వచ్చిన వ్యూస్ను బట్టి ఎంతో కొంతమంది ఓకే ఇతను చేసిండు కదా, ఇతను మన ఫేవరెట్ యూట్యూబర్ కదా, మనం కూడా చేద్దాం, మనం కూడా చేస్తే మనకు కూడా డబ్బులు వస్తే ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు మనీ అనే ఉద్దేశంతో ఆ ట్రాప్లో చిక్కుంటారు. ట్రేడింగ్ అనే ట్రాప్లో చిక్కుకుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. పర్సనల్గా నా ఫ్రెండ్ 20,000 లాస్ అయింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, ట్రేడింగ్ యాప్స్ వల్ల. నేను చెప్పిన వానికి మా అమ్మ ఇట్లా ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన కానీ నా ఫ్రెండ్ 20,000 లాస్ అయ్యాడు. వీళ్ళకి ఏం లేదు, యాప్ను ప్రమోషన్ చేసినామా, ఒక లక్ష వ్యూస్ వచ్చే యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ 1 లక్ష వ్యూస్ వచ్చే ఒక వీడియో పెడితే 1 లక్ష వ్యూస్ వచ్చే ఒక పెద్ద యూట్యూబర్ యాప్ను ప్రమోట్ చేస్తాడు. ఆ 1 లక్ష మందిలో కనీసం 10 మంది అయినా సరే ఆ యాప్ ఓపెన్ చేస్తారు, యాప్ ఓపెన్ చే ఆ లింక్ యూజ్ చేసి యాప్ ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసి దానిలో ట్రేడింగ్ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ, ట్రేడింగ్ చేయడం కానీ, బెట్టింగ్ పెట్టడం కానీ, సో ఇట్లా చేస్తుంటారు, డబ్బులు మోసపోతుంటారు. యూట్యూబర్ ముందు డిస్క్లైమర్ వేసుకుంటాడు, నాకు సంబంధం లేదు దీని గురించి ప్రమోషన్ చేస్తున్నాను అంటాడు. మనం ముడగొట్టుకున్న డబ్బులు ఆ యూట్యూబర్ అయితే మనకు తెచ్చేయడు కదా. సో ఎవ్వరు కూడా ఈ ట్రేడింగ్ ట్రాప్లో కానీ, బెట్టింగ్ ట్రాప్లో కానీ పడకండి ప్లీజ్. ఓకేనా? ఆ డబ్బులు మీరు ఇంకొక జాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. మీరు మా యాప్ని ఇట్లా ప్రమోట్ చేయండి అని యూట్యూబర్స్ చెప్తారు. ఎవరైతే ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారో, రోజుకి 1 లక్ష వ్యూస్ వచ్చే యూట్యూబర్స్ కానీ, అట్లీస్ట్ 20,000 వ్యూస్ వచ్చే యూట్యూబర్స్కి వాళ్ళు యాప్ ఇస్తారు, యాప్తో పాటు కొంత డబ్బు ఇస్తారు, వ్యూస్ను బట్టి డబ్బు ఇంకా పెంచుతారు లేకపోతే తగ్గిస్తారు. ఓకేనా? మనం ఏం చేస్తామంటే, ఓకే నా ఫేవరెట్ యూట్యూబర్ చెప్పిండు కదా, ఈ యాప్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుందాం, ఈ ట్రేడింగ్ యాప్లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం. నేను చెప్తున్నా ట్రేడింగ్ యాప్స్ ఎవరైతే ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ మనకు ప్రమోషన్ పేరుతో చెప్పి డౌన్లోడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారో, వాళ్ళు చెప్పిన ట్రేడింగ్ యాప్స్ వల్ల లాభపడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నేను గ్యారంటీ ఇస్తున్నా ఒక్కళ్ళు కూడా లేరు. ఒకవేళ ఉంటే నేను ఈ వీడియోకి నేను సవాల్ చేస్తున్నా, ఈ వీడియోతో నేను సవాల్ చేస్తున్నా. ఒకవేళ ఉంటే నాకు చూపెట్టండి, నాకు ప్రూఫ్స్తో చదువుపెట్టండి. ఓకే నేను ఈ యూట్యూబర్ ప్రమోషన్ ఇవ్వడం వల్ల నేను డౌన్లోడ్ చేసుకొని ఇంత సంపాదించిన, 5,000 సంపాదించిన, 10,000 సంపాదించిన అని చెప్పగలుగుతారా మీరు? ఎవరైనా వారు చెప్పలేరు. ఎందుకంటే డబ్బులు రావు దాంట్లో, డబ్బులు అస్సలకే రావు దాంట్లో.